ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ జాతీయ అధ్యక్షునిగా కాల్వ శ్రీరాంపూర్కు చెందిన ఎడిటర్ కాల్వ రాజప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో కార్యాలయంలో ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. కాల్వ రాజప్రసాద్ రెడ్డి ఇండియన్ న్యూస్ పేపర్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని జడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి అన్నారు. సింగిల్ విండో కార్యాలయానికి 5 గుంటల భూమిని కాల్వ శ్రీరాంపూర్లో విరాళంగా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కాల్వ రామచంద్రారెడ్డి గతంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు కూడా భూమిని 1980లోనే విరాళంగా ఇచ్చి ఆసుపత్రిని కట్టించారని తెలిపారు. నాన్న కాల్వ రామచంద్రారెడ్డి ఆశయంతో ముందుకు వెళ్తున్నానని ఎడిటర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన విగ్రహం ముందు నన్ను సన్మానించడం నాకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజప్రసాద్ రెడ్డితో పాటు తిరుపతి రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషమైన దినం. ఇక్కడే కాల్వ శ్రీరాంపురంలో 1956లో పుట్టి ఈరోజు ఈ గ్రామ ప్రముఖుల మధ్యలో అందరి ఆశీస్సులు పొందడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా అందరి ఆశీస్సులు మా నాన్నగారి పాదాల చెంత ఈ ఆశీస్సులు పొందడం నాకెంతో సంతోషంగా ఉంది. ఐఎన్ఎస్ అనేది దాదాపు 83 ఇయర్స్ పబ్లికేషన్ బాడీ, అది పేరెంట్ బాడీ. న్యూస్ పేపర్స్కి మన దేశంలో ఉండే అన్ని న్యూస్ పేపర్స్కి అదొక ముఖ్యమైన సొసైటీ, అందరి తరఫున అదొక సొసైటీ. ఈ 83 ఇయర్స్లో మొదటిసారి నాకు ఒక తెలుగు బిడ్డగా, కాల్వ శ్రీరాంపూర్ బిడ్డగా నాకు ఈ అవకాశం రావడం కూడా ఎంతో తృప్తిగా ఉంది. కుమారుడు కాల్వ రాజప్రసాద్ రెడ్డి గారికి ఐఎన్ఎస్ ప్రెసిడెంట్, ఏదైతే నేషనల్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రెసిడెంటు రావడం మేమందరం గర్విస్తూ ఉన్నాం. మరి ఆ శుభ సందర్భాన్ని ఈరోజు మాకు మా శ్రీరాంపూర్ మండలానికి రావడం, మా శ్రీ సత్కారాన్ని అందుకోవడం, సర్టిఫికేట్ వచ్చినందుకు మా శ్రీరాంపూర్ మండల ప్రజల తరఫున అందరం ఎంతో గౌరవిస్తున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కుమారుడైనటువంటి ప్రసాద్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు మా ఈ సొసైటీకి 6 గుంటల భూమిని కూడా విరాళంగా ఇచ్చి ఇందులో ఆఫీసు గౌరవ మాజీ చైర్మన్ గారు త్రిపురి రెడ్డి గారు ఈ సొసైటీ భవనం కట్టినారు. అలాగే పక్కన కూడా భారతీయ 15 గుంటల భూమితో గోదాము నిర్మించడం వరకు నాబార్డు కింద 38 లక్షల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది.